BJP Jatiya Pradhana Karyadarshi BL Santosh ku sit ichina notisulapai stay ichindi High Court. Sit ichina 41A CRPC notisulanu raddu cheyalantu Santosh dakhalu chesina petition vicharinchina nyayasthanam December 5 varaku vicharanapai stay istu madhyantara uttaravulu jari chesindi. Sambandham leni kesulo tanapai duruddeshapurvakanga notisulu pampistunnarani notisulo perkunnaru Santosh. Maravaipu Nandakumar bharya Chitralekha nyayavadi Pratap Gowd sit vicharanaku hajarayyaru. TRS MLA Konugolu Vivaharamlo, BJP Neta BL Santoshku, Urata Labhinchinde. Sit ichina 41A CRPC notice lapai, High Court stay ichinde. December 5 varaku sit notice lapai stay vidistu, Madhyantara Uttarvulu jari chesindi. Tadupari Vicharananu, December 5 ku vaida vesindi. MLA Konugolu Vivaharamlo, Inela 26 leda 28na, Vicharanaku Ravalantu, sit BL Santoshku notice lu jari chesindi. Dinipai Shukravaram High Court nasrayincharu Santosh. Santosh petition by Vicharana Cherpina Nyayasthanam, sit notice lapai stay is to Uttarvulu jari chesindi. BL Santosh Tarupuna, Maji Advocate General, Deshai Prakash Reddy, Vadanulu Vinipincharam. Pilot Rohit Reddy ichina Firyadulu, Santosh Peru Lenapadiki, Sit Adhikarulu, Durudeshapurvakanga, Notice Lu Pampistunarani, Petition Lo Perkunaru. Sit Swatantranga, Vyavaharinchadam Ledani, Rashtra Prabhutvam, CM Paryaveshanalo, Daryaptu Chestunnaru. Kabatti Notice Lanu Raddu Chesi, Vicharanaku Hazaravadampai Stay Vidistu, Madhyantara Uttarvulu Ivvalani Koraru. అయితే ఈ రోజు కోర్టు ఏదైతే బిఎల్ సంతోష్ గారు వేసిన పిటిషన్ ను అంగీకరిస్తూ 41 సిఆర్పిసి నోటీసులు ఎక్కడ కూడా ఆయనకు అగెన్స్ట్ గా మెటీరియల్ ఉన్నదని గాని తర్వాత అనుమానం ఉన్నదని గాని తర్వాత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఎక్కడ కూడా వర్డింగ్ లేదు ఆ 41 సిఆర్పిసి నోటీసులో వర్డింగ్ లేదు గనుక నోటీస్ బ్యాడ్ ఇన్ లా అంటే ఇది చట్టబద్ధంగా లేదని చెప్పేసి నోటీసును కొట్టివేస్తూ డిసెంబర్ 5 తారీఖు వరకు పోస్ట్ చేయడం జరిగింది గతంలోనూ సిట్ నోటీసులను రద్దు చేయాలంటూ హైకోర్టు నాస్ట్రయించారు బీజేపీ నేతలు ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని బిఎల్ సంతోష్ కు సిట్ మొదట నోటీసులు జారీ చేసింది అయితే ఈ నోటీసులను సవాల్ చేస్తూ బీజేపీ నేత ప్రేమేంద్ర రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు అయితే అప్పుడు నోటీసులు రద్దు చేసేందుకు నిరాకరించిన కోర్టు బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే సంతోష్ విచారణకు హాజరు కావడం లేదని సిట్ హైకోర్టుకు తెలపడంతో మళ్లీ నోటీసులు ఇవ్వాలని పేర్కొంది దీంతో ఈ నెల 26 లేదా 28న విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు సంతోష్ కు నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులపై బిఎల్ సంతోష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సిట్ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కేసు తదుపరి విచారణ డిసెంబర్ 5 కు వాయిదా వేసింది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నోటీసులు అందుకున్న నందకుమార్ భార్య చిత్రలేఖ న్యాయవాది ప్రతాప్ గౌడ్ సిట్ విచారణకు హాజరయ్యారు ఫామ్ హౌస్ లో పట్టుబడిన వారితో సంబంధాలపై ప్రతాప్ గౌడ్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు నందకుమార్ ఆర్థిక లావాదేవీలపై చిత్రలేఖను ప్రశ్నించారు ఇక ఈ కేసులో నోటీసులు అందుకున్న న్యాయవాది శ్రీనివాస్ ముక్కుకు సర్జరీ కావడంతో సిట్ విచారణకు హాజరు కాలేదు